బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల హామీలలో పొందుపరిచి నిరుద్యోగులకు జీవనభృతి కల్పిస్తామని కళ్లబొల్లి మాటలతో గద్దెనెక్కి నేడు ఏ ఒక్క హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని నిరుద్యోగ సంఘం ఐక్య వేదిక అధ్యక్షులు లగుడు గోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 70,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఏ ఒక్క ఉద్యోగం ఇంతవరకు సరైన నోటిఫికేషన్ చేయకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని, ఇదే పంథాను ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రూప్ 2 ఎజ్గూడ పోస్ట్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 622 623 జీవోలతో గ్రూప్ 1 లో కలపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ కూడా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పోస్టుల సంఖ్య కూడా పెంచాలని, అదేవిధంగా ముఖ్యమంత్రికి 13 జిల్లాల నుంచి 100,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా శ్రీకారం చేపడుతున్నాం. అప్పటికీ ఈ యొక్క జీవోలను రద్దు చేయని వల్ల 622 623 జీవోలను రద్దు చేయని వల్ల అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించకపోతే, పోలీసు ఉద్యోగాలకి ఒకే ఎగ్జామ్ నిర్వహించకపోతే, ప్రజా ప్రతినిధుల యొక్క నివాసాలను సీఎం క్యాంప్ కార్యాలను కూడా ముట్టడిస్తామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం.